ఈ రోజు ఎంత గొప్ప కార్యక్రమం ఇది గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి అన్నగారు ప్రజల కొరకు ముఖ్యంగా రైతుల కొరకు పాదయాత్ర చేస్తా ఉన్నాడు నేను రోడ్డు మీద చెప్పులు గుట్కే వాని చెప్పులు కొడుతూ 43 ఏళ్ల కింద ఇంద్రగాంధీ పేరు మీద ప్రజలు నాకు ఎమ్మెల్యే చేశారు గీతారెడ్డి తల్లి ఉండే నాతో పోటి గౌరవ గీతారెడ్డి ఉంది కదా మంత్రి మాజీ మంత్రి గారి తల్లి ఉండే 78 లో ఇంకొక వారం రోజులైతే 43 సంవత్సరాలు అవుతది అట్లా ప్రజలు నాకు 4 సార్లు ఎమ్మెల్యే చేశారు ప్రతి నాయకుడు వ్యవస్థ పార్టీ అనేది మంచి అనుభవం ఉంది నాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ త్యాగం పార్టీ ఇంద్రగాంధీ రాజీవ్ గాంధీ మన కొరకు త్యాగం అయ్యారు మరి మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ జనం ఈ నాయకులు ఈ యువకులు వచ్చింది ఎవరి కొరకో కాదు నన్ను అడిగితే నా అనుభవంతోని ఒక్క రేవంత్ రెడ్డి అన్నగారి గురించి మీరు వచ్చారు కావున రేవంత్ రెడ్డి గారికి కూడా 11 సంవత్సరాల కితం ఒక చీఫ్ ఇంజనీర్ దగ్గర కలిసాను నేను ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటల్లో నేను 11-12 మంది ముఖ్యమంత్రులకు చూసిన శాసనసభలో చెన్నారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి ఎందరికో 10-11 మందికి చూసిన అసెంబ్లీలో కానీ రేవంత్ 11 సంవత్సరాల కింద మాట్లాడుతుంటే ఆయనను చూసి నేను ఎంత ఆనందపడ్డానంటే 100 టన్నుల గోల్డ్ ఒకదికైతే ఒక డైమండ్ లాంటి రేవంత్ రెడ్డి అని ఆలోచించాను మరి ఈ రోజు రేవంత్ రెడ్డి చిన్నోడైనా నేను ప్రతి వారికి అంట మరి చిన్నవాడే గాని గొప్పవాడు బందుకు ఎంత పెద్దగున్న పిస్తోలు ఏం పనిచేయదు గోళీ పనిచేస్తుంది గోళీ లాంటి మన రేవంత్ అని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా నేను చూసిన మరి మోడీ గారు కూడా ఆయన ఏం చెప్పాడు నేను ఏ విధంగా చెప్పులు కొడుతూ శాసనసభకు వచ్చానో మోడీ కూడా ఏం చెప్పిండు నేను కూడా హోటల్లో చెప్పులు కడిగిన హోటల్లో జీతం చేసిన హోటల్ పెట్టుకున్నా అన్నాడు మన ప్రధానమంత్రి ఆయన కూడా చెప్తుంటాడు కూడా ప్రజలకు ఎంత పెద్దగా మోసం చేశాడు ఆలోచించవలసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ కూడా ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను ఎంత మోసం చేశాడు భారతదేశ ప్రజలకు ఎంత మంచి స్పీచ్ ఇచ్చారు తెలుగు హిందీలో భారత్ కే మేరే బైన్ మేరే మాలో నౌజవాన్ ఆ సమ్జో సోంచో ముజే ప్రధానమంత్రి కరో ముజే ప్రధానమంత్రి కరే తో మై ఆప్కో క్యా నహీ కర్తా కాంగ్రెస్ వాళ్ళు ఎంతరో దోపిడి చేసి ఎన్నో కోట్ల రూపాయలు మరి దోచుకున్నారు కోట్ల రూపాయలు తీసుకపోయి బయట దేశంలో కూడా పెట్టారు ఇక్కడ భారతదేశంలో సరిపోక ఒక్కసారి ఆదరించి మరి బీజేపీకి పువ్వు గుర్తు కొట్టేసి నన్ను ప్రధానమంత్రి చేస్తే నేను ఆ డబ్బులు తెచ్చి భారతదేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్షలు అన్నాడు 10 పైసలు కూడా ఇవ్వలే అలాంటి మన మోడీ మరి ఇక్కడ మా కేసీఆర్ నేను 2-3 సార్లు ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే అయ్యిండు మా కేసీఆర్ 78లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు మదన్ మోహన్ హెల్త్ మినిస్టర్ ఉండే ఆయన షూట్ కేజ్ పట్టుకొని వచ్చేవాడు అసెంబ్లీ దాకా వచ్చి ఏమన్నా 40-50 రూపాయలు ఆడుకొని పోతుండే కేసీఆర్ నేను కళ్ళ నిండా చూసిన కేసీఆర్ కు ఇక మాయకారి మనిషి నేను మాయలోడే గాని నాకన్నా ఎక్క మాయలోడు దొరికిన ఆయన కడుపుసల్లగుండని ఏం మోసము ఎన్ని అబద్ధం మాటలు మీకు తెలిసిన విషయమే మరి ఆయన ఏం చెప్పాడు తెలంగాణ ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే ప్రసక్తే లేదు అనే ఆలోచన ఆయన అందులో వచ్చి ఏం చెప్పాడు ఇలాంటి పెద్ద పెద్ద సభలల్లా సోదరి సోదరుమండలారా నా అన్నలు మా తల్లులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా తెలంగాణ వచ్చినట్టే నేను ముఖ్యమంత్రిని గాను
రాజకీయాలలో నేను రాను, నా కుటుంబం రాదు. నేను పక్కా తెలంగాణ వస్తే ఒక దళిత నాయకుడికి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నేను కూడా సంతోషపడ్డా. నేను మన మా దామోదర ఓడన అవుతాడని సంతోషపడ్డా. కానీ ఏం పరిస్థితి చేశాడు మీకు అర్థం చేసుకోండి. ఇంకేమన్నాడు, నేను అబద్ధం మాట్లాడితే మీరు నన్ను, మరి మీరు కాదు నా తల నేను నరుకుంటా అన్నాడు ఇటువంటి దుర్మార్గుడు. తెలంగాణ సోనియా గాంధీ ఇస్తేనే ఇంకా మాట దింపేసిండు. మాట దింపేసి దళితులు ఎక్కడ చెప్పుతో కొడతారని ఆలోచనతోని మన ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ ఏం చెప్పిండు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు. అది కూడా లెక్కలతో చెప్పిండు. ఏం లెక్కలు పెట్టిండు? 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇస్తా, అసలు లేకుంటే 3 ఎకరాలు ఇస్తా. ఎంత మోసకాడు, ఏ విధంగా మోసం చేసి ఓట్లు తీసుకున్నాడు ఆలోచించవలసిన విషయం. అదే కాదు, డబల్ బెడ్రూమ్లు ఇస్తా. చంద్రబాబు నాయుడు ఏమిస్తారు, తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తారు? నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా. ఆ బెడ్రూమ్ ఎట్లా ఉండాలో తెలుసా? అల్లుడు ఒక ఇంట్లో, మరి మీరు ఒక ఇంట్లో, ఈ విధంగా 2 బెడ్రూమ్లు మీకు చూపిస్తా. మేకలు ఉంటే ఓ 2 మేకలు బంగ్లా మీద కట్టుకోనరే అన్నాడు. ఒక్క బెడ్రూమ్ లేదు సిగ్గులేని ముఖ్యమంత్రి, ఆలోచించవలసిన విషయం. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రికి, ఆ ప్రధానమంత్రి మోడీకి మరి వణికిచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లి ఒక గొప్ప నాయకుడు మనకు రేవంత్ రెడ్డి వచ్చాడంటే ఇది ఆలోచించవలసిన విషయం. ఏ రోజు కూడా నేను నాకు ఒక ఎమ్మెల్యే సీటు అడిగినా 43 ఏళ్ళైంది ఎమ్మెల్యే, ఏది అడగలే. నేను చెప్పులు కూడా వచ్చినా చాలు నాకు సీట్ అన్న, కానీ ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచనలు పోలే. అందరూ సీనియర్లు అంటారు, నేనేం తక్కువ నా సీనియర్ల, 43 ఏళ్ళు పక్క కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటూ పోతున్నా. ఆలోచించవలసిన విషయం. మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అలాంటి వ్యక్తి గాడు. ఈరోజు ఎందరో నాయకులు ఆయనకు కొందరు మరి ఆయనను ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ మా తాయరన్న ఉన్నాడు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండే, మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మా తాయరన్న. 1977-76లో నేను బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిన, ఇందిరమ్మకు ఓడగొట్టిండ్రు, ఎంపీగా ఓడిపోయింది ఇందిరాగాంధీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తీసేసిండ్రు. అలాంటి సమయంలో సరే ఆమెను చూస్తానని అక్కడికి వెళ్ళి, అది కూడా బస్సుకి రాయి లేవు, లారీలో కూర్చుండి వచ్చిన ఆడికి వెళ్ళి ఆమెకు చూడదందుకు వచ్చి నిల నేను ఇట్లా నిలబడ్డా. ఒక్కడే ఉన్నా, ఆయన ఎంబడి తాయరన్న ఎంబడి ఆరుమూరు అయినది, ఆయన ఎంబడి 10 మంది ఉన్నారు. నిలబడి ఉంటే హనుమంతరావు అన్న బోర్లవ్ అన్నాడు, గో బ్యాక్ ఇందిరాగాంధీ. దుష్ట మాటలు మాట్లాడిండు, గలీజ్ గలీజ్ తిట్టిండు ఇందిరాగాంధీకి. ఏం ఆలోచనలండి? అలాంటి వ్యక్తి ఈరోజు రాజీవ్ గాంధీ చచ్చిపోతేనే ఒక జెండబాం జేబులో పెట్టుకున్నాడు, జెండబాం ఏడ్చి ఏడ్చి 3 మాటలు రాజ్యసభ తెచ్చుకున్నాడు. ఆలోచించవలసిన విషయాలు. ఈరోజు రేవంత్ రెడ్డి జెండబాం పెట్టి ఏడ్చేటోడు కాడు, ఏడ్చేటోడు కన్నీళ్లు ఆపే రేవంత్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను నేను. ఇది ఆలోచించవలసిన విషయం. ఈరోజు నాకున్న అపారమైన అనుభవంతో చెప్తున్నాను నేను, ఊరికే మాట చేతికి చెప్తలేను, ఒరిజినల్ మాటలు చెప్తున్నాను. నా ముందు రమ్మను మాట్లాడమనండి, నేను చెప్తాను. ఈరోజు రాజకీయానికి కూడా ఏ విధంగా ఒక బిజినెస్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. కానీ ఆయనకు 11 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డికి మాట్లాడిన ఆయన ఆలోచన, ఆయన వ్యక్తిత్వం చూసిన గొప్పగా ఎదిగే వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఎప్పుడైనా గొప్పని అవుతావు రేవంత్ అని చెప్పాను, మీ ఆశీస్సులతో తప్పక అవుతాడు. రైతుల బాధలు కానీ ప్రజల బాధలు కానీ ఏ రోజు ఇందిరాగాంధీ బాధలు తీసిందో ప్రజలై, అదే తీరు తెలంగాణలో. మరి రేవంత్ అన్న మీ కష్టాలు తీస్తాడు, నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఓం శాంతి తరపు నుండి ముఖ్యమంత్రి అవుతాడు, మీ కష్టాలు దూరం చేస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి.